हेलो फ्रेंड्स, वेलकम टू रुचि वंटिल्लु। ई रोज मनं गोंगूर निल्व पच्चडी చాలా టేస్టీగా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ గోంగూర పచ్చడిని మనం చాలా టేస్టీగా చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా గోంగూర పచ్చడి చేసుకోవడానికి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 15 ఎండుమిరపకాయలు, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఎండుమిరపకాయలను దోరగా ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు ఈ విధంగా వేగిన తర్వాత వాటిని ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ఆయిల్లో 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకొని మీడియం ఫ్లేమ్లో దినుసులను బాగా ఫ్రై చేసుకోవాలి. దినుసులన్నీ కూడా ఈ విధంగా వేగిన తర్వాత వీటిని కూడా ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 4 కట్టలు కడిగిన గోంగూరను వేసుకొని కలుపుకోవాలి. గోంగూరను మీడియం ఫ్లేమ్లో బాగా దగ్గరకు అయ్యేంత వరకు కలుపుకోవాలి. గోంగూర ఈ విధంగా ఉడికి దగ్గరకు అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా మనం ఫ్రై చేసుకున్న ఎండుమిరపకాయలు, దినుసులు, టేస్ట్కి తగినంత ఉప్పు, 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మెత్తగా మిక్సీ వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత అందులో ముందుగా మనం ఉడికించిన గోంగూర వేసుకొని మెత్తగా కాకుండా కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. గోంగూర పచ్చడిని ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ విధంగా కొంచెం బరకగా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో తాలింపుకు 3 టేబుల్ స్పూన్లు శనగ నూనె వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1/2 టీ స్పూన్ ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. గోంగూర పచ్చళ్ళలో శనగ నూనె వేసుకుని తాలింపు వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. పోపు దినుసులు వేగిన తర్వాత అందులో 10 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెప్పలు, 3 ఎండుమిరపకాయలు, 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపంతా వేగిన తర్వాత ముందుగా మనం మిక్సీ వేసుకున్న గోంగూర పచ్చడిని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని మీడియం ఫ్లేమ్లో ఆయిల్ అంతా సైడ్స్కు వచ్చేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మనకి పచ్చడి ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. పచ్చడిలోని ఆయిల్ అంతా ఈ విధంగా సైడ్స్కు వస్తున్నప్పుడు మనకి గోంగూర పచ్చడి రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ పచ్చడి కొద్దిగా చల్లారిన తర్వాత ఏదైనా 8 గ్లాస్ బాటిల్లోకి స్టోర్ చేసుకుంటే 2 నెలల వరకు ఫ్రెష్గా ఉంటుంది. అంతే, ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే గోంగూర పచ్చడి రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.